మా అధికారాలు సార్ అయిపోయింది కాదండి ఇప్పుడు మీరు చెప్పేది అదే కదా దమ్ముల గురించి ఛాలెంజ్ గురించి చేసే పరిస్థితి ప్రదేశ పార్టీ లేదు కానీ మీరు అన్నారేమో ఇప్పుడు ఇక్కడ జరగాల్సింది ఏంటంటే అధికార పార్టీయే ప్రతిపక్ష పార్టీయే కాదు ఏదన్నా జరిగినప్పుడు అది కరెక్టా కాదా చేయాల్సిన అవసరం ఉందా లేదా ఇలా జనాలు ఆక్రమణ చేసుకుంటే పోదాం ఆయన 2000 ఆక్రమణ చేశాడు రాజుగారు వేగించి ఇలా చేస్తాడు అధికారులు 2000 చేస్తాడు నేను 1000 చేస్తాను అన్నట్టు ఎక్కడ పూస్తే పడాలి కదా పెద్దలు చెప్తారు సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్ నేను మీరు ఉన్నారు అది ఉద్యోగం చేయడం ఇంత కష్టపడి పొందిన స్థానం కరోనా టైంలో మీరు కూడా కలవగా 2000 ఆక్రమ చేసుకోండి కాదండి సబ్బారు అనుకున్నా సబ్బారు అమన్ శ్రీనివాస్ కూడా కాదయా సబ్బారు అనుకున్నా అమన్ శ్రీనివాస్ కూడా మీరు మనుషులు కదా మరి చెప్తారు అదే అంటే ఏంటి కాబట్టి ఎక్కడో దానికి కృష్ణ పడాలి చెప్పేది అది ఆ సామాన్యుడా జర్నలిస్టా రాజకీయ నాయకుడా అధికార ఉపలు కాదు వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి అన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి అసలు మీరు ఏమి చేయలేదు ఖాళీ కూర్చోమని చేతి పుడిచి కూర్చోలేం కదా ప్రక్షాళన ఎక్కడో చోట బీన్ అవ్వాలి బీన్ అయితే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంటది కొంతనే మనకి జరుగుతుంది ప్రక్షాళన అసలు మీరు ప్రక్షాళన చేయొద్దు మీరు ఏది ముట్టుకోవద్దు ఆయన ముట్టుకుంటే కక్షాలు ఎందుకు దానికి అక్కడ హైదరాబాద్ కూర్చొని చదవడానికి కక్షాలు ఏది వరద వస్తున్నారా బాబు ఇది కాదు నోటీస్ ఇస్తే కక్షాలు ఉంటుంది విల్లు పురుగు పోతే ఆయన పుంచారంట నా పని కాదండి ఇప్పుడు ఆమె చెప్పారు అది కాదా నీ పని చేస్తా నా పని చేస్తాను దట్ ఇస్ నాట్ మై జాబ్ నేను ఎందుకు వచ్చానంటే అదే చెప్తా మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ట్రాప్ లో పడవాకండి చెప్పేది ఏంటంటే దానిలో లిస్ట్ అనేది ఏం లేదు అది జోన్ వైజ్ కమిషనర్ గారు సీసీపీ గారు ఎక్కడెక్కడ ఉంటే దాని ప్రకారం వెళ్తుంటారు అంతేగాని లిస్ట్ అనేది ఏం లేదు వాళ్ళు నోటీస్ వచ్చినాయి గతంలో ఉన్నాయి కొన్ని కోర్టులు వెళ్ళారు స్టే తెచ్చుకున్నారు మీరు తెలుసు కదండి ఇలా అన్ని వెళ్తుంటారు చేస్తుంటారు సమయానికి వద్దు దానికి అదే అది మంచిదే కదా నేను నిన్న నాని గారు కలిసి వ్యక్తిగతంగా చెప్పాను నారాయణ గారు చాలా మంచి పని చేశారు విజయసాయి గారు కూడా చెప్పారు సార్ మీరు వెళ్ళారు తల్లారు ఆయన పాల్గొని నన్ను ఎంఆర్ఓతో కూడా మాట్లాడడం ఆర్డీఓతో కూడా మాట్లాడడం కట్టతో కూడా చెప్పాను అదే కోర్టుకెళ్ళడం కోర్టులో స్టే ఉండడం వలన ఆ స్టే కూడా వికెట్ చెందుతుంది ఈ రెవెన్యూ కూడా మనందరం ఆలోచించాల్సింది చట్టాలో ఉన్నటువంటి రుసుగుల్ని కొంతమంది వాళ్ళు ఉపయోగించుకుని ఇమీడియట్గా కోర్టుకెళ్ళడం స్టే తెచ్చుకున్నాం చాలామంది మీరు నమ్ముతారు నమ్మరు ఈ వరండా పీర్లో మధురవాళ్ళలో చాలామంది అరెస్ట్ చేయించుకోవడం జరిగింది వాళ్ళందరూ ఇమీడియట్గా కోర్టుకెళ్ళడం బెయిల్ తెచ్చుకుంది సో కాబట్టి నేను ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్ళాలనుకున్నాను ఈ చట్టాలు కూడా కఠినతరం చేయాల్సిన బాధ్యత ఉంది ఈ భూ కబ్జాదారులు కానీ అక్రమ నిర్మాణాలు కానీ అక్రమ కట్టడాలు కానీ కట్టడం మీద తప్పనిసరిగా కఠిన చట్టాలు తీసుకొచ్చి వాళ్ళు ఒకసారి కనుక ఎవరైనా సరే భూ ఆక్రమణ చేస్తే భూ కబ్జా చేస్తే అక్రమ కట్టడాలు చేస్తే వాళ్ళ మీద ఒకసారి స్ట్రింగ్ యాక్షన్ తీసుకుంటే ఆ యాక్షన్ చూసి మిగిలిన వాళ్ళు భయపడే పరిస్థితులు అంతేగాని ఇక్కడ ఏంటంటే బలవంతులు ఎవరికాలు కబ్జా చేసుకుని పోతాడు బలహీనుడు బలహీనుడు అంటే అలా దాన్ని తీసుకుంటుంది అది కరెక్ట్ కాదు తప్పనిసరిగా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కానీ తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం తీసుకునే సిద్ధంగా ఉంది రాబోయే రోజు